అందరికీ నమస్కారం. ఒక గొప్ప మార్పుకు ఇవాళ ప్రవాస ఆంధ్రదేశంలో శ్రీకారం చుట్టబడింది. ప్రవాస ఆంధ్రదేశంలో ఒక కొత్త మార్పుకు, ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టబడింది. ఇది బహుశా అన్ని ప్రాంతాలకి విస్తరిస్తుందనే ఒక ఆశ ఆకాంక్షతో సరస్వతీ పుత్రులైన మీ అందరికీ నమస్కరిస్తూ, చలనచిత్ర పరిశ్రమ నుంచి, సంగీత పరిశ్రమ నుంచి, అలాగే సాహిత్య ప్రియులుగా విచ్చేసిన మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ కవులందరి పక్షాన వినమ్రపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే మనం అనుకున్నాం, ఒక వాట్సాప్ గ్రూపు విశ్వ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి విజయవంతం చేసుకోబోతున్నాం. ఏ గ్రూపుకైనా ఒక అంతిమ లక్ష్యం ఉండాలి. అది ఒక ప్రొడక్టివిటీ బేస్డ్గా ఉండాలి అనే దానికి ప్రాతిపదికగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవడం, ఇలాంటి ఒక మార్పుకు శ్రీకారం చుట్టడం. గ్రూపులు ఎన్నో ఉన్నాయి ఇవాళ మాధ్యమాలు వచ్చాక. అవన్నీ కూడా ఒక ఉత్పత్తి ప్రదాయకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి అనేదానికి మరో శ్రీకారంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని రూపకర్త మహర్షి గారికి, వారి బృందం మొత్తానికి కూడా కరతాళ ధ్వనులతో మనం అభినందనలు తెలియజేస్తాం. కవిత్వం ఒక అత్యున్నత ప్రక్రియ, అసమాన ప్రక్రియ, అద్భుతమైన ప్రక్రియ. కవిత్వంలో కాలుష్యాన్ని పారద్రోలాలని, కాలుష్యపు కోరల నుంచి కవిత్వాన్ని కాపాడాలని చేస్తున్న ఒక ప్రయత్నపు శ్రీకారం ఇది. అందుకే కవి కన్నా ముందు మనిషిగా మొలకెత్తుదామన్నారు ఆయన ఆ నినాదంలో. మానవ అంతర్లోకాల్లోకి ప్రవేశించి అమ్మ తినిపించిన గోరు ముద్దల్ని మరవకుండా, అక్షరం నేర్పించిన ఆచార్యుని మీద భక్తితో, మట్టిలో దిద్దిన అక్షరంపై మమకారంతో, భూమి మీద పుట్టినందుకు పేగుబంధాన్ని పంచిన వాడికి మొక్కి తెలుగుదనపు కొమ్మలు విరగకుండా ఉండేందుకు నేను ఒక దృఢమైన అక్షర వృక్ష మొదలై ఆది కవి నుంచి ఆధునిక కవి వరకు మొక్కవోని ఆత్మవిశ్వాసంతో నుంచున్న వారి సరసన తెలుగు తల్లి తోటలో నిలబడ్డాను. అవును, మనకిప్పుడు ఒక మానవ పద్యం కావాలి. అసలు పద్యానికంటే ముందు మానవులుగా మనం మొలకెత్తాలి. నదులు ప్రవహిస్తున్నంత స్వచ్ఛంగా, పసిపాపల చిరునవ్వుల్లాంటి నిష్కలంగా, ఏ స్వార్థమూ లేని యోగుల దీక్షా దక్షత లాంటి మానవ పద్యం కావాలి. తెలుగుదనపు కమ్మనే శిఖరాన్ని ఎక్కి ప్రపంచపు నూతన వాకిలిని తెరవగలిగిన సరికొత్త తాళం చెవి సాధించాలి. అందుకే ఈ శ్రీకారం. ఈ జాతి మనది, జాతి సంపద మనది, తెలుగు మనది. అందుకే నేను తెలుగుతనపు ఐక్యమంతా మన గొప్పే అని గర్వంగా చెబుతాను. అవును, నేను సముద్రమై అక్షరాన్ని నింపుకొని ప్రవహిస్తాను, అనంత విశ్వంలోకి ప్రసరిస్తాను. ఈ నాలుగు నా కవితా వాక్యాలతో. అసలు కవిత్వం అంటే ఒక ఆనందపు తెర, ఒక దుఃఖపు పొర, ఒక మహాద్భుత వైచిత్రి అన్న మనందరి అభిమాన విశ్వ కవి ఖలీల్ జిబ్రాన్ మాటల్ని గుర్తు చేసుకుందాం. పోయిట్రీ ఈజ్ ది ఎవిడెన్స్ ఆఫ్ లైఫ్. ఇఫ్ యువర్ లైఫ్ ఈజ్ బర్నింగ్ వెల్, పోయిట్రీ ఈజ్ ది జస్ట్ యాష్ అన్నాడు కోహెన్ లియోనార్డ్, నా అభిమాన ఆంగ్ల కవి. పోయిట్రీ ఈజ్ ది ఎవిడెన్స్ ఆఫ్ లైఫ్. ఇఫ్ యువర్ లైఫ్ ఈజ్ బర్నింగ్ వెల్, పోయిట్రీ ఈజ్ జస్ట్ ది యాష్. అలాంటి ఒక సృజనకి మరోసారి శ్రీకారం చుడుతున్న ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, కవిత్వం ఎన్నో గాయాలు మాన్పుతుంది, మాన్పింది. జీవితాన్ని కోల్పోయిన ప్రతిసారి కవిత్వంలో మొలకెత్తిన వాళ్ళు ఉన్నారు, కవిత్వంగా మెరిసిన వాళ్ళు ఉన్నారు. నిజమైన కవి ఎప్పుడూ దార్శనికుడు కావాలి. కవులు వస్తున్నారు, రాస్తున్నారు, మోస్తున్నారు, పుస్తకాలు వేస్తున్నారు, ఏం లాభం? కవులు వస్తున్నారు, రాస్తున్నారు, మోస్తున్నారు, పుస్తకాలు వేస్తున్నారు, ఏం లాభం?
శతాధిక కవి సమ్మేళనాల నుంచి శతాధికంగా కవులు పుట్టుకొస్తున్నారు. కవుల సంఖ్య ఎంత, కవిత్వ శాతం ఎంత? కవుల సంఖ్య ఎంత, కవిత్వ శాతం ఎంత? ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సందర్భం. వచన కవిత్వం అంటున్నారు, వచనమే మిగిల్చి కవిత్వాన్ని వదిలేస్తున్నారు. వచన కవిత్వం అంటున్నారు, వచనమే మిగిల్చి కవిత్వాన్ని వదిలేస్తున్నారు. శాస్త్రీయమైన విమర్శకుల కొరత తెలుగు జాతికి ఒక దౌర్భాగ్యం. దిశానిర్దేశం చేసేవాళ్ళు, దారిదీపాలై రాశిలోని వాలు తాలు ఏరేవాళ్ళు లేకపోవడం లేరిప్పుడు తెలుగు సమాజానికి, తెలుగు సాహిత్య లోకానికి. కొన్ని సంస్థలు, కొన్ని పత్రికలు కవులేం రాస్తే అదే వేసి, కవులేం పంపితే అదే ముద్రించి, అదే కవిత్వం అనుకునే భ్రమల్లో వారిని ఉంచి పుంకాలు పుంకాలుగా అదే రాసేదానికి దోహదపడుతున్నారు. ఇదొక మరో దురదృష్టం. కవిత్వం లాంటి ఒక సీరియస్ ప్రక్రియకి మార్గదర్శకత్వం చేసేవాళ్ళు మన తెలుగు జాతిలో లోనయ్యారా? ఇదొక కోణం అయితే, కార్పొరేట్ విద్యలో సృజనక దూరమై భాషా సాహిత్యాలకు భారమైపోతున్న బాల్యం యువత మరొక విస్పష్ట కోణం. తెలుగు భాష కార్పొరేట్ విద్యలో చాలా విద్యాలయాల్లో లేదు. ఇవాళ కార్పొరేట్ విద్యాలయాల్లో భాషా సాహిత్యం సృజన కొరబడడం వల్ల జీవితం పరిచయం కావడం లేదు. నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, ఇవాళ 60ల తరక అటు ఇటు ఉన్నటువంటి ఒక తరం అంతా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న తరం. మేము చిన్నప్పుడు పుస్తకాల మీద పెరుగు రామకృష్ణ, 9వ తరగతి జీపా ఉన్నత పాఠశాల అని రాసుకున్నవాళ్ళం. నాకు అప్పట్లో తెలీదు జీపా ఉన్నత పాఠశాల అంటే. నాకు బాగా అర్థమైన తర్వాత నేను ఇచ్చుకున్న నిర్వచనం, జీవితాన్ని పరిచయం చేసే ఉన్నత పాఠశాల. జీవితాన్ని పరిచయం చేసే ఉన్నత పాఠశాల. ఎలాగా? ఆ జిల్లా పరిషత్ పాఠశాల వెనకాల ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో అనేక మంది వావి వరుసలు ఉంటారు, అనేక కులవృత్తులు పరిచయం అవుతాయి. ముందుగా మట్టికి మనిషికి పరిచయం జరుగుతుంది, ప్రకృతికి మనిషికి అనుబంధం ఏర్పడుతుంది. ఇవాళ కార్పొరేట్ విద్యలో లక్షలు కుమ్మరించిన జీవితం పరిచయం కాకపోవడం ఒక వాస్తవం, మనందరం ఒప్పుకోవాల్సినటువంటి ఒక నగ్న సత్యం. ఈ కోణంలో వాళ్ళు కూడా మన వాళ్ళు భాషా సాహిత్యాలకి దూరం అయిపోతున్నారు. తల్లిదండ్రులు, గురువులు, సమాజంలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా ఈ జాడ్యం నుంచి మన జాతిని మళ్ళీ మనం కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి? భాషా సాహిత్యం మృగ్యమైపోతే విలువలు, నైతికత అనేటువంటి పటిష్టమైన మూలాలు కదిలిపోతాయి, జాతి పునాదులు ధ్వంసమవుతాయి, భాషలు మృతలాశపోతే సంస్కృతి వారసత్వం చరిత్రలకు సమాధి కడతాం, జాతులు అంతరించిపోతాయి. అందుకే కవిత్వానికి ఇప్పుడు యూటర్న్ కావాలి. ఇప్పుడు కవిత్వానికి ఒక యూటర్న్ కావాలి. ఇప్పుడు ఆ కార్యక్రమంలోనే ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కవిత్వం కావాలి, జవజవలాడే కవిత్వం కావాలి, సామాజిక దిక్సూచి లాంటి కవిత్వం కావాలి, సాహిత్యం అంతిమ లక్ష్యం, సాహిత్య ప్రయోజనం కావాలి. ఇందుకోసమే ఇక్కడ తెలుగు కేరటం ఒకటి ఎగిసిపడి మలుపు తిప్పేందుకు శ్రీకారం చుట్టింది. కవిత్వం, వ్యక్తిత్వం ఒక్కటిగా ఉండాలని నినదించింది. ఇవాళ రచనలు రేపటి చరిత్ర, రేపటి తరానికి చరిత్ర. చరిత్ర ఈ తరాన్ని తప్పు పట్టకూడదని, తప్పుదారిలో పయనిస్తున్న తీరును సరిచేయాలని ఒక నిజాయితీ శంఖారావం పూరించింది, ఒక విలక్షణ ఘంటారావం మోగించింది. ఇదో అన్ని ప్రాంతాల తెలుగు సమాజాన్ని ఆలోచనలో ముంతెత్తాలి, సంస్కరణ దిశగా పయనింపచేయాలి, సంస్కారపు అలవాట్లు పైకి తేవాలి. కవిత్వం ఒక తపస్సు, అది ఆశయమాషి ప్రక్రియ కాదు. కణికలు కణికలుగా మండే, మార్పుకు నాంది పలికే అసలు సిసలు కవిత్వం వైపు, జాతిని జాగృతం చేసే రచనల వైపు మనల్ని మనం మళ్లించాలని, యువతకు జాతి భవితకు పదిలిపరుచుకునే సుజలాం సుఫలాం లాంటి సాహిత్య సృజన కోసం నడుం కట్టాలని ఈ శ్రీకారం జరుగుతుంది. ఈ తరానికి, ఈ తరం పరిభాష పదాల్లోనే వారి మనసుల్లో ఆర్తి కొలిపే అర్థవంతమైన కవిత్వాకర్షణ శక్తిని పట్టుకోవాలి. అన్ని రంగాలలో
కవిత్వ రంగం ప్రధానమైనదిగా నిలవాలి, నిలపాలి. ఇప్పుడు మహర్షి తలపెట్టిన యజ్ఞం ఇదే. ఆ యజ్ఞ హవిస్సు పొగలు ఎల్లలు దాటి విస్తరించాలి. తూయ ద్వేషాలకు, కుళ్ళు కుతంత్రాలను కూలదోయాలి. మనుషుల్ని, మనసుల్ని శుద్ధి చేయాలి. మొదట ఒక అసలు శిశునైన మానవుణ్ణి జనింపజేయాలి. అద్భుతమైన కవిత్వ సృజన జరగాలి.